చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ చమకులే చూడరా బాయ్, చాయ్ ఖరీదులో చీపురా బాయ్ అని గదేదో సినిమాలో చిరంజీవి సార్ చాయ్ మీద మంచి పాట పాడతాడు. అంటే చాయ్ అనేది పనిచేస్తున్న మనిషికి ఓ కొత్త బలాన్ని ఇస్తుందని ఆ పాట ఆడతాం. అందుకే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళ కాడ నుంచి దినాంకూలీనాలు వేసుకునే గరీబోళ్ళ దాకా ఒక్క చాయ్ తాగితే చాలు మస్తు రువ్వడి మీద పనిచేస్తారు అన్నట్లు చాయ్కి అంత రుచి వచ్చే చాపత్తను కూడా కల్తీ చేస్తుర్రట కొందరు బద్మాషి గాళ్ళు. ఇగో చూడుర్రి గీదేందమ్మా, కల్తీ షాపత్తా నకిలీ షాపత్తా అని ముచ్చడి చెప్తిరి. ఈడ చూస్తూనేమో మంచిగా కొత్త డబ్బాలలో నింపి ప్యాకింగ్ చేసి సీలేస్తుర్రు. మరి నకిలీ షాపత్తా ఏది అవపడతలేదు అని అనుకునేరు. ఇక చూడుర్రి, గీడ కుప్పలు పోసిందంతా గదే. చూస్తానికి అచ్చమైన సొక్కమైన షాపత్తోలే అవపడుతున్న ఇదంతా నకిలీ షాపత్తేనట. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెం అనే ఊళ్ళో ఉన్న ఈ రైస్ మిల్లుల ఈ నకిలీ షాపత్తను తయారు చేస్తుర్రని ఎవరిలో పోలీసులకు మతలబ ందిచ్చిర్రట. ఇక ముచ్చట ఎరక వేసుకున్న పోలీసోళ్ళు సీదా రైల్ మిల్లు తోవ దోలాడుకుంటా పోయిర్రు. షాపత్త ఎట్లా తయారు చేస్తుర్రు, ఏడంగ మీకు సరుకు వస్తుంది, ఏం చాపత్త తయారు చేస్తుర్రో సూపియుర్రి అన్ని ఆడున్న బత్త సంచులన్నీ ఇప్పి చూసిర్రు. ఇంకేముంది, అసలు సంగతి బయటపడ్డది. షాపత్త లేదు, మను లేదు, జీడిపప్పు పొట్టు, వంట సోడా, ఇంకా బూడిదరంగు పొడి ఇంకోటి కలిపి షాపత్త అని తయారు చేస్తుర్రట. ఇక గిండ్రిలు ఆడిచ్చి పక్కెమ్మటున్న మిషన్ మీద జల్లడబడుతుర్రో ఏం పాడో గాని అన్ని ఎంకులాడితే 31 బస్తాలలో దాచిపెట్టిన 1250 కిలోల నకిలీ షాపత పట్టుకున్న పోలీసులు క్రీమ్ రంగు పొడి బత్తాలు 15, బూడిద రంగు పొడివి 14 బత్తాలు ఉన్నాయట. అది చూసి షాపత్తల గివంట సోడా జీడిపప్పు పొట్టు ఎందుకుంటుందిరా బాయ్ అని మస్తు గర్వయ్యారు. మీ షాపత్త అసలుదా కాదా అనేది ఇప్పుడు కాదు, ఇది ల్యాబ్కు పంపిస్తాం. ఆడ గనక నకిలీ అని తేలిందంటే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలేస్తామని చెప్పిర్రట. శాంపుల్ కోసమని గిట్లా డబ్బాలలో నింపి లక్కతోని సీల్ చేసిర్రు. ఇంతలనే ఫుడ్ సేఫ్టీ అధికారి రొక్కయ్య వచ్చి అప్పటికే సీల్ చేసిన డబ్బాలను చూసి ఇది గనక తప్పని తేలితే మీ దుగ్నం బంద్ అని చెప్పిండట. చూస్తుంటే ఇది దయ్యాల కొంప లెక్కనే ఉన్నది. కింద శాప షింపులు అసొంటి ఏం లేవు, గమాటిల షాపత ఎట్లా తయారు చేస్తున్నట్లు, జనాలకు ఎట్లా అమ్ముతుర్రు అని గరమయ్యి మేం చెప్పేదాకా మళ్ళా ఈ దుగ్నం తెరవద్దు అని వార్నింగ్ ఇచ్చిపోయిర్రట. చూడు రమ్మయ్య రేపట్ల ఎట్లున్నదో.